సార్ చంద్రమోహన్ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్ ఈ మధ్య కాలంలో మీతో పాటు జర్నీ చేసిన ఒక్కొక్కళ్ళు అకాల మరణం, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఎలా అనిపించింది వాళ్ళ మరణ వార్త విన్నప్పుడు? ఎందుకంటే మీ తర్వాత మీతో పాటే ట్రావెల్ చేసిన వాళ్ళు అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే కృష్ణ నేను ఎదురు బెదురుగానే ఉన్నాం, ఎందుకంటే 17 మీ ఇద్దరం ఎదురు బెదురు, ఆయన ఎదురుగైతే మా ఇంటికి ఎదురుగా, మీ భవిష్యత్ తెలుసు. అవును, డెడ్ ఎండ్ రోడ్డు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేమిద్దరం చాలా ఆప్యాయంగా ఉన్నాం. అంటే ఏడా ఫ్రెండ్స్ కాకపోయినా రోజు బ్రేక్ఫాస్ట్, అప్పుడు మీ మెడ్రాస్లోనే ఉన్నా కదా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉన్నాను కదా, అప్పుడు చంద్రమోహన్ గారికి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు లేదు అని, లేకపోతే లంచ్ ఉంటే లంచ్కి పిలిచేవాళ్ళు, ఇద్దరు మొగుడు పెడడం, వాళ్ళు చక్కగా కావాల్సిన అన్ని మంచి మంచి బాగా చేస్తుందన్నమాట. చాలా అద్భుతమైన వంటగా విజయనగరం. ఆవిడ ఒకసారి కనుక ఆవిడ వంట తింటే ఇంకా మనం ఎక్కడ నచ్చదు, ఎక్కడెక్కడ ఎత్త వేయాలి, అతనికి ఎలా కావాలో, కృష్ణకి, కృష్ణ నేను ముగ్గురం కలిసి డైనింగ్ టేబుల్ మీద ఎన్నోసార్లు ఫోన్ చేసాం. ఆవిడ దగ్గర నుండి ఫోన్ అడిగి అడిగి కోసరి కోసరి వడ్డిస్తుంది అన్నమాట. అటువంటి మాకు అనుబంధం ఇక్కడ, అంటే వాళ్ళ ఇక్కడ ఏమో అంత విజయనగర ఫ్యామిలీ ఉంటుంది, కృష్ణ ఫ్యామిలీ వచ్చేది కాదు. ఎందువల్ల ఎదురు బుదురు ఉంటామని మాకు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు అమ్మ కూడా వెళ్ళి తోటలో ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ కొంచెం ఇబ్బంది అని. తర్వాత ఇక్కడ ఈ మా అమ్మ అమ్మటానికి కూడా నేను కూడా మధ్యలో బ్రోకర్గా ఉన్నాయి, కొంచెం మీడియా ఉండి ఏదో మంచి పార్టీ తీసుకొచ్చాము, మంచి వస్తాను ఒక బ్రడీమో, ఆయన పేరు బ్రడీమో అని ఇండస్ట్రీ ఎస్ట్ ఆయన చేత కొనిపించాం, కొంచెం చీప్గా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ అవసరం కోసం మంచి చాలా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, తర్వాత బాగా ఖర్చు పెట్టుకుని. సో కృష్ణ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్తులు సైటు ప్రేతమైన పెరిగిపోయింది. తర్వాత ఆయనకు పద్మాలయ వాళ్ళ మిగతా అన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్మెంటు. తర్వాత మహేష్ బాబు చాలా బాగా పైకి వచ్చాడు, తర్వాతనే మా పిల్లలందరూ కూడా బాగా పైకి వచ్చారు, అల్లుళ్ళు అందరు కూడా. సో ఆల్మోస్ట్ సోహన్ బాబు తర్వాత పెద్దగా పాపులారిటీ, పెద్దగా సినిమాలు తీసి వాటి కొంచెం ఇబ్బంది పెట్టినా విజయనే మళ్ళీ జాగ్రత్తగా పెట్టుబడింది. వాళ్ళు మోర్ దాన్ 1000 crores ఉందని అనుకుంటున్నారు, 2000 crores కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే సోహన్ బాబు లాంటి ఇదే స్టేట్గా పెరగపోవచ్చేమో కానీ వీళ్ళది ఆల్మోస్ట్ ఈక్వల్. ఎలా అనిపించింది అంటే కృష్ణ గారు, కృష్ణరాజు గారు అంత క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు ఒక నెల వ్యవధిలోనే చనిపోయారు, ఎలా జీర్ణించుకున్నారు ఆ విషయాన్ని? ఒకే సంవత్సరంలో వచ్చారు సార్ వీళ్ళు, అర్థంగా ఒకే సంవత్సరంలో పోయారు, అదే ఆశ్చర్యంగా ఉంది. 66లో మేము అందరం వచ్చాం, 66 ఈజ్ ఎ స్పెసిఫిక్ ఇయర్. బాలసుబ్రహ్మణ్యం కూడా అదే సంవత్సరంలో వచ్చాడు, అదే రమంలో పోయాడు. ఏంచి వాడు కూడా ఒక పెద్ద గాయకుడు అయిపోతాడు మేము అనుకోలే, మరి ఘనసాలుగా తగ్గుతున్నాడు వీడు అందుకున్నాడు. తర్వాతనేమో రామ్మోహన్ మాతోనే వచ్చాడు, కానీ రామ్మోహన్ కొంచెం పర్సనల్ బిహేవియర్లో పోయాడు. అప్పటికి కొద్దిగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు అర్నాథు, రామకృష్ణ వీళ్ళు, సోహన్ బాబు కొద్ది కొద్ది వేషాలు వేసి ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. నేను, కృష్ణరాజు, కృష్ణ ముగ్గురం అందుకున్నాం. అతను తేనె మనసులో ఉంది, మా ఇద్దరం మరపురాని కథ సెకండ్ పిచ్చదే, మరపురాని కథ విన్నారు వాణిశ్రీ, వాణిశ్రీలో మేము ఇద్దరం హీరోలు, వాణిశ్రీ ఏమో హీరోయిన్, పెద్ద సుందరలాల్ నాత దాని ప్రొడ్యూసరు. సో వెనక్కి తిరిగి చూడకుండా మేము అక్కడి నుంచి అందరం ఈ ముగ్గురం వరకు టాప్ అయిపోయాం. వాణిశ్రీ అసలు దున్నేసింది. ఆ తర్వాత పెద్ద నెంబర్ 1 హీరోయిన్ సావిత్రి తర్వాత ఆవిడే అన్నారు, నా ఫస్ట్ పిక్చర్ హీరోయిన్ ఆవిడే రంగుల రాటల్లో, హీరో వాణిశ్రీ. అందువల్ల వాణిశ్రీ కూడా చెబుతుంటుంది, మీతో యాక్ట్ చేసిన తర్వాత నేను అప్పుడు చిన్న చిన్న వేషాలు వేస్తాను, హీరోయిన్ పక్కన ఉన్న చెలికెత్తిన వేషాలన్నీ, నీ పక్కన హీరో వేసిన బిఎన్ రెడ్డి గారు టాప్ అయిపోయాయని చెప్పి. కృష్ణ గారు చనిపోయినప్పుడు ఎక్కువ బాధపడ్డారా, కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు ఎక్కువ బాధపడ్డారా? ఎక్కువ బాధపడింది సోహన్ బాబు. సోహన్ బాబు కృష్ణ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద టచ్లో లేడు, అయితే బాధపడటం అనేది లేకపోతే అసలు బోర్న 7 దగ్గర ఏడ్చింది నేనే. ఫస్ట్ ఆర్టిస్ట్ విజిట్ చేసింది కూడా నేనే, ఇది మీకు చెప్పాలి. సోమన్ బాబు గారి ఇంట్లో ఏదో జరిగింది, ఒక చిన్న మాకు ఒక అపశృతి వినపడుతోంది అని మీడియా వాళ్ళు నాకు కాకేశారు, మీరు అత్యంత ఆప్తులు కదా, మీకు వచ్చిందా ఇన్ఫర్మేషను అన్నారు. సోమన్ బాబు గారి ఇంట్లో అన్నారు, ఎవరికి చెప్పరా, వాళ్ళ వైఫా, లేకపోతే ఎవరన్నా వాళ్ళ అబ్బాయిలా, ఏదైనా యాక్సిడెంట్ అయిందా, ఏంటంటే తెలియదు సార్, మీరు అడిగితే మీకు తెలిస్తే తెలుస్తుందేమో అని చెప్పి మీకు ఫోన్ చేశాం. అంటే
అప్పుడు కరెక్ట్గా నేను శోభన్ బాబు గారిని 11 గంటలకు కలవాలి, నేను 11 o'clock రారా అన్నాడు. అంతకుముందు రోజు పొద్దున్న రాబాకు నాకు బిజీగా ఉంటాను, 11 తర్వాత రమ్మన్నాడు. 11 తర్వాత వెళ్ళాలని చెప్పి పొద్దున 7 గంటకి నేను ఎక్కడికో వెళుతూ 7 గంటకి నాకు ఈ న్యూస్ వెంటనే శోభన్ బాబు గారి ఇంటికి వెళ్ళిపోయా. నేను మా అల్లుడు ఒక ఆయన ఉన్నాడు, ఇద్దరు వెళ్ళాం. ఇంట్లో నిర్మానుష్యంగా ఉంది, ఎవరు లేరు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు అందరూ ఇట్లా దిగులు కూర్చున్నారు. ఏం జరిగిందండి, ఎవరికి జరిగిందంటే శోభన్ బాబు గారికే ఇబ్బంది వచ్చిందండి. ఆయన పొద్దున 7 గంటలకి పేపర్ చూస్తూ పడిపోయారు, అందుకని ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళామన్నాడు. మరి ఇక్కడికి వచ్చేదాకా తెలియలేదు ఎవరు ఎవరికెవరిని ఆయన సస్పెన్స్. శోభన్ బాబుకి అంత ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తాడు 10 ఏళ్ళ నుంచి, వాళ్ళు ఎప్పుడు అటా చేయని చూడాల. ఏ అక్కడ నుండి అటాకే కూల పడిపోయాం, టేబుల్ ఏదో కూర్చుని తింటే అక్కడి నుంచి న్యూస్. కాసేపు తర్వాత మా అంబులెన్స్లో తీసుకొచ్చారు, ఆ వెళ్ళేటప్పుడే పోయాడని చెప్పారు డెడ్ బాడీ. సో అక్కడి నుంచి వాడితో ఉన్న అనుబంధం, రోజు 11 గంటలకు మాట్లాడుకోవడం, జోకులు, వాడికి ఎన్నోదే టిఫిన్ తింటా, ఆ నూడిల్స్ చేయించాం, లేకపోతే ఉప్మా చేసి ఎన్ని కూర్చి బోర్ వాడి దగ్గర మీడియా అంతా షూట్ చేశారు. అప్పుడు మీడియా కూడా వచ్చింది, నేను ఏడ్చడం చెప్పడం, నా కుడి భోజనం పెట్టిన మెడ్రాస్లో ఉన్న నా ఒక్క స్నేహితుడు వేరే అనేవాడు పోగొట్టుకున్నానని చెప్పేవాడిని. చాలా మూవ్ అయిపోయాను నేను, మా ఇంట్లో వాళ్ళు కూడా వేరే లేదంత అంత కదిలించిపోయాయి. ఇప్పుడు కూడా నాకు అంత బాధపడిపోయింది, వాడు లేడే మెడ్రాస్లో అని. వాడు అబ్బాయి అంటుంటాడు, వాడు లేకపోయినా మీరు సరదాగా రండి మీ ఇంటికి రండి. వాడు లే, వాడి ఇల్లు, వాడి ఆఫీసు, నేను కూర్చునే కుర్చీ, వాడు మాట్లాడుతూ ఎదురుకో కూర్చుని ఇట్లా రివాల్వింగ్లో మాట్లాడుతూ అన్నీ గుర్తొస్తాయండి. రాలేనన్నాను సార్. బట్ ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ చనిపోతున్నట్టు కూడా పోస్టులు పెడుతున్నారు, మీ మీద కూడా 2-3 పోస్టులు చూసి మేమందరం కొంచెం బాధపడ్డాం. తెలియనప్పుడు చంద్రమోహన్ గారు కూడా ఇక లేరు, ఆర్ఐపీ అని పెట్టారు. మీ గురించి కూడా ఏమనిపిస్తుంది? దాని గురించి చాలా మంది కంగారు పడిపోయి, అసలు మా ఇద్దరు మా అల్లుడు మా కూతురు కూడా అమెరికా నుంచి వచ్చేసారు. ఎంత షాక్ అంటే వాళ్ళకి 5 ఏళ్ళ నుంచి వచ్చింది. ఐసీయూలో ఉండి నేను కళ్ళు తెరిచి చూస్తే వీళ్ళు ఉన్నారు, నేను ఎక్కడున్నాను, అమెరికా ఏమైనా తీసుకెళ్ళారా వీళ్ళు, ఏంది నాకు అర్థం కాలేదు. అదే మీ ఇక్కడ ఇండియాలో మీ అపోలో హాస్పిటల్లో ఉన్నారని, మీరు ఐసీయూలో ఉన్నారు, మేము వచ్చాం ఓవర్ నైట్, మాకు ఈ న్యూస్ వచ్చిందని ఇలా ఉన్నారని చెప్పలేదే. డాక్టర్స్ అన్నారు ఈజ్ ఆల్ రైట్, నేను డిశ్చార్జ్ చేస్తాము, అంత ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఎందుకు వస్తున్నాయి మీడియాలో? నిన్న ఒక న్యూస్, మన శ్రీకాంత్ను విడిపోయారు విడాకలు, వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాడ. అవును, ఇట్లా మా గురించి అంటే అమితాబ్ గురించి వీళ్ళందరినీ కూడా కొంచెం టార్చర్ చేస్తున్నారు వీళ్ళు. రాంగ్ న్యూస్ ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు. సో దాని వల్ల ఏమవుతుంది, నా అభిమానం వదిలేసేయండి. మా ఆత్మీయులు, బంధువులు, మా ఇంట్లో ఉన్న రిలేషన్స్ అందరూ కూడా షాక్ ఫీల్ అవుతున్నారు. చాలా ఇబ్బందిగా అవుతుంది, మనుషులు బతుకుండగానే చంపేయటం, రాంగ్ న్యూస్లు ఇవ్వటం ఎందుకో. మరి మిగతా వాళ్ళు పోతున్నారు, ఇంతమంది వీళ్ళని పెట్టరు, సినిమా వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తున్నారు? ఇది అయితే ఎవరు కంట్రోల్ చేసుకోవట్లేకపోతున్నారు అన్నమాట. చాలా బాధగా ఉంది. దీనికి ఏదైనా మరి ఎన్నోసార్లు చెప్పాము, నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చాను తర్వాత, ఆయన ఆల్రెడీ ఆరోగ్యంగానే ఉన్నాను, నా గురించి దురప్రాయాలుగా ఉన్నాయి. ఏంటి సార్ ప్రజెంట్ మీ ఆరోగ్యానికి ఏంటి, ఎలా ఉంది ఆరోగ్యం, ఎలా ఉందా? వీక్లీ మంత్ ఒకసారి బైపాస్లో అయిన తర్వాత కొంచెం స్టంట్ అయింది, తర్వాత అయిన తర్వాత కొంచెం పేస్ మేకర్ అది పెట్టాల్సి వచ్చింది. దానివల్ల కాంప్లికేషన్స్లో మాట మొట్టమొదటి హాస్పిటలైజ్ అవ్వటం కొంచెం ఇబ్బంది వస్తుంది. తర్వాత ఈ క్రియాటిన్ అని ఉంది మన దగ్గర, ఆ క్రియాటిన్ లెవెల్ కనుక 7-1% 2% కనుక మెయింటైన్ చేస్తే పర్వాలా, దాన్ని దాటితే కిడ్నీస్ ఇబ్బంది వస్తాయి, కిడ్నీ ఫంక్షన్ చేయటం మానేస్తుంది. క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది, ఏజ్ మూలంగా ఏజ్ కోఆపరేట్ చేయట్లేదు. సో బెటర్ టు గో ఫర్ డయాలసిస్. డయాలసిస్ చేస్తే ఆయనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని ముందు నేను ఒప్పుకోలే. డయాలసిస్ అంటే వాళ్ళు చూశాను నేను, వాళ్ళు 4 అవర్స్ పడి ఉండి బ్లడ్ అంతా మళ్ళీ తీసి మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ చేసి అదో మిశ్రణం ఆ డయాలసిస్ చేసుకుని చిన్నపిల్లలు చూస్తే ఈ ట్రీట్మెంట్ అండర్గో వాళ్ళు ఎస్, లేకపోతే కాన్పట్టు అవుతుంది. అది 8% వెళ్ళిపోయింది. ఓకే, కంట్రోల్ అవ్వట్లేదు. ఒకసారి కనుక ఏదన్నా కిడ్నీస్ కనుక మళ్ళీ డోనార్స్, కిడ్నీ మీ ఫ్యామిలీలో ఎవరైనా డోనార్స్ ఇవ్వాలి, మళ్ళీ మ్యాచ్ అవ్వదు కిడ్నీస్,
మన ఏవిఎస్ అదే కదా. అవును, ఏవిఎస్కి ఏమైపోయింది, కిడ్నీ పోతే వాళ్ళ అమ్మాయి ఇచ్చింది. అవును, ఇప్పుడు లాలూకి అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఆరోగ్యం బాగుందా సార్? పర్వాలేదు, అంటే యాజ్ ఫార్ యాజ్ డయాలసిస్ చేసుకుంటున్నంతకాలం ప్రమాదం ఏం లేదన్నారు నాన్ స్టాప్గా. దాని ఇబ్బంది ఏమొచ్చిందంటే ఇంట్లో ఉన్న డయాలసిస్ వచ్చింది ఒకటి, పెట్రోనియల్ డయాలసిస్ అని ఒకటి వచ్చింది. ఇంట్లోనే చేసుకుంటున్నారు? చేసుకోవచ్చు, అంటే అక్కడ కొత్తగా వచ్చింది అది, అంటే ట్యూబ్ లోపల పెట్టేసి అదే ఆటోమేటిక్గా డిస్కార్డ్ అయిపోతుంటుంది, మళ్ళీ ఇంకో బ్లాడర్ ఎక్కించాలి. వచ్చి ఎక్స్పెన్సివ్, డైలీ 2000 అవుతుంది, అంటే మంత్లీ 60,000 రూపీస్ మనం పెట్టుకోవాల్సిందే. ఒక టెక్నీషియన్ వస్తాడు, అతను వచ్చి బ్యాండేజ్ మార్చేసి వచ్చాడు, ముందు 1 ఇయర్ మెయింటెనెన్స్ శాలరీ ఇచ్చి, తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ ట్రైనింగ్ అయిపోయారు. సో అతనికి అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేస్తున్నాడు, వచ్చినప్పుడల్లా ఇంత పేమెంట్ స్పాట్ పేమెంట్ ఇస్తున్నాడు. సూపర్. డయాలసిస్లో ఉండి ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుని టైంకి ఫోన్ చేసి రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకుని ఇటు మీ బోటి వాళ్ళతో సరదాగా మాట్లాడుతున్నంత కాలం బాగానే ఉంటుంది. బాగుంటారు మీరు. అందుకే.